లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోను ఆయన మాట్లాడతాడు. నిన్న హరిరాంజావయ్య గారికి సమాధానం చెప్తా, లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోడంట. 2014 నుంచి 2023 దాకా ఏంటి అసలు మన చరిత్ర అంతా, మన బండారం అంతా ఏంటి? మీ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదా కూర్చొని మాట్లాడుకుందాం. 2014 నుంచి ఇవాళ దాకా, 2014 కూడా కాదు, ఆయన చెప్పిన మాట 2012 నుంచి, 2012 నుంచి ఇవాళ దాకా లోపాయికారి ఒప్పందాలు కాకేంటి? తమరు చెప్పిన మాటే కదా, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 2012 పార్టీ పెడతా చంద్రబాబు చంద్రబాబు అంటే, అమ్మమ్మ పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టబాకు, నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు, నువ్వు పెట్టబాకంటే అందుకోసమే నేను పార్టీ పెట్టలేదు పోటీ చేయలేదని చెప్పావు. అది లోపాయికారి ఒప్పందం కాదా మీ ఇద్దరికి? నేను ప్రశ్నిస్తాను, మీరు ఓటేయండి అని చెప్పని రికమెండ్ సిఫార్సు చేసి చంద్రబాబు నాయుడు సలహా మేరకు కావాలని ఉత్తి తగు పెట్టుకుని చంద్రబాబును తిట్టకుండా లోకేష్ను బూతులు తిడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీల్ని బీఎస్పీని మిమ్మల్ని మీ అందరినీ కూడా ఒక ఘాటన పెట్టి మిమ్మల్ని పోటీ చేయించింది. మీకు మీరు ఎవరెవరు సీట్లు ఇవ్వాలో చెప్పి ఏ సీటు ఎవరు పోటీ చేయాలో కూడా చెప్పింది చంద్రబాబు కదా. ఇది లోపాయికారి ఒప్పందం కాదా? ఎన్నికల ముందు బీజేపీని తిట్టి, 2019 ఎన్నికల ముందు బీజేపీని తిట్టి ఎన్నికలు అవ్వగానే ఇంకా తిట్టినటువంటి నోరు తడారక ముందే భారతీయ జనతా పార్టీ సంకెక్కింది. ఇది లోపాయికారి ఒప్పందం కాదా? నోరు మాట్లాడటానికి, అసత్యాలు మాట్లాడటానికి, అసలు లోపాయికారి ఒప్పందాలకి సంబంధాలకి, లోపాయికారి ఒప్పందాలకు కానీ లోపాయికారి సంబంధాలకు కానీ స్పెషలిస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఎవడున్నాడు? అసలు తెలుగు వాళ్ళు మనమే కదా.